వైసీపీ ప్లీనరీ జగనన్నను కూర్చోబెట్టి పాపము ప్రతి ఒక్కరు భజన చేయడమే జగనన్న తోపు దమ్ముంటే ఆపు అని ఇలా ఎలివేషన్లు ఇవ్వడం తప్ప రాష్ట్రంలో మేము చేసిన అభివృద్ధి ఇది మేము చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఇంత లబ్ధిదారులు అయ్యారు ఇన్ని కంపెనీలు తెచ్చాము ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాము ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పుకునే దుస్థితిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది ఎస్పెషలీ అందరూ భజనలు బాగా చేశారు దాంట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన మన రోజక్క గురించి రెండు ముక్కలు మాట్లాడుకుందాం అకా నువ్వు ఏపీఐఏసీ చైర్మన్ గా పనిచేసావు అక్కడ ఏం చేసింది అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఎమ్మెల్యేగా ఉన్నావు కానీ కేవలం జబర్దస్త్ షోలకే పరిమితమయ్యావు నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసింది లేదు ఇప్పుడు మంత్రిగా పదవి తీసుకున్నావు పోనీ టూరిజం శాఖ ఏమైనా అభివృద్ధి చేస్తావా అంటే అది లేకుండా నూటూర్లు తిరగడంలో బిజీగా ఉన్నావు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ మెట్లు ఎక్కనిచ్చను అని మాట్లాడుతుంటే నిజంగా అతిశయక్తిగా ఉంది ఎస్పెషలీ మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు ఏ విధంగా అక్క మహిళలకి రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఎంత చక్కగా పనిచేస్తుందో ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలుసు మరీ ముఖ్యంగా మహిళలు మంత్రులుగా ఉండి మీరు ఎంత చక్కగా బాధ్యతగా మహిళల పట్ల ఉంటున్నారో కూడా తెలుసు లేని చట్టంగా శిక్షల అమలు పరిచిన గొప్ప ఎక్స్ హోమ్ మినిస్టర్ ఉన్నారు తల్లులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు మహిళల పైన అగాయిత్యాలకని చెప్పి దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు అలా చేస్తూ ఒక అగాయిత్యానికి పాల్పడ్డారని ఇర్రెస్పాన్సిబుల్ గా అని ఆన్సర్ చేసిన మన తేనెటి వనిత గారు ఉన్నారు ఇంకా నువ్వైతే తిరుపతి ప్రెస్ మీట్ లోనే అరాకొర అక్కడ జరుగుతుంటే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని నువ్వంటావు ఏ విధంగా జగనన్న మహిళల పక్షపాతి మహిళల రక్షణ కల్పించాడో ఒకసారి చెప్పు మహిళల రక్షణ కల్పించడం అంటే బాధుల దగ్గరికి వెళ్ళి డబ్బులిచ్చి వాళ్ళని కూల్ చేయడమా లేకపోతే బెదిరింపులకు పాలు పడ్డమా ఇదే నా మహిళల రక్షణ అంటే ఇంకో